ఈ దిన వాగ్దానం రెండు కొరం రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనం అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనుకూల సమయమందు దేవుడు మీ మొరను తప్పకుండా ఆలకించబోతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా నా మొరను దేవుడు వింటున్నాడా నేను చేసే మొర దేవునికి అంగీకారంగా ఉన్నదా అని మీరు సందేహపడుతూ ప్రార్థించినట్లయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తప్పకుండా అనుకూల సమయం దేవుడు మీ మొరను ఆలకించి రక్షణ దిన మందు మిమ్మల్ని ఆదుకొని తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతానని తానే వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుని వాగ్దానంలన్నీ కూడా మీరు నమ్మండి తప్పకుండా దేవుడు మీ మొరవిని మీకు జవాబును అనుగ్రహించే దేవుడు మీతో ఉన్నాడు మీ రక్షణను మీరు తప్పకుండా కాపాడుకోండి ఆ రక్షణ దినమందే దేవుడు మిమ్మల్ని ఆదుకునబోతూ ఉన్నాడు ఏ సమస్యతో మీరు బాధపడుతూ ఉన్నారో ఎంత భయంకరమైన ఇబ్బందితో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య నుండి నేను బయటికి రాలేను అని మీరు భయపడుతున్నట్లయితే తప్పకుండా దేవుడు తన సమయం ముందు మీ మరణాలకించి ఆదుకునే దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి ధైర్యం వహించండి దేవుడు ఆ రీతిగా మీ కుటుంబంలో గొప్ప మేలు జరిగించి ఆదుకొని కాపాడి మీకు తప్పకుండా జవాబునిచ్చును గాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదగిన దేవ అనుకూల సమయం మీ మొరణాలకిస్తారని సెలవు సెలవిచ్చిన దేవుడు రక్షణ దినమందు మిమ్మల్ని ఆదుకుంటానని సెలవు ఇచ్చిన శక్తి గల దేవ ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యమును జరిగించండి కృప వెంబడి కృప చేత నింపండి అనుకూల సమయం మందు వారిని ఆదుకొని నీ చేత వారిని నింపండి ఎంతమంది అయితే రక్షణ లేక బాధపడుతూ ఉన్నారో వారందరినీ నీ రక్షణతో అలంకరించి వారిని ఆదుకోవలసింది నేను వేడుకుంటున్నాను ఎంతమంది అయితే వారు నీ సన్నిధిలో మొర పెడుతూ దేవానికి స్తోత్రం చెల్లిస్తూ దేవానికి స్తోత్రమేస్తే నీ కృపలో భద్రపరచబడాలని దేవ వారి ప్రార్థన అంగీకరింపబడట్లేదేమో అని బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా ఇప్పుడే వారి మొరను మీరు అంగీకరించి వారికి ప్రతిఫలం అనుగ్రహించి అనుకూల సమయం మందు వారికి జవాబునిచ్చి ఆశీర్వదించగలరని ఏసు యేసు పరిశుద్ధ నామంను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుడు మీ మొరను విని ఉన్నాడు